నీటి సురు భరత్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మనం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా? అందరూ కళ్ళు మూసుకొని చేతులు జోడించండి. ఎస్యా మీకు వెళ్ళేసా ప్రాలు రాజు రాజు ప్రభు మీకు వెళ్ళేసా ఎస్ఎంఎస్ఏ ఇంతకాలం మేము కాచి కాపులను మీకు వదిలేసాం. మేము నేర్చుకునే కథలలో పాటలలో వీడియోతో వదిలేసాం. ఎస్ఎంఎస్ఏ మేము నేర్చుకున్న కథలలో సరంగా మేము నడుచుకోవడానికి సహాయం చేయలేసాం. ఎస్ఏ మట్టి వేజ్ఞానం తండ్రి ఆమెన్. పిల్లలు నాతో కలిసి మీరందరూ ప్రార్థన చేశారు కదా? ఓకే, మనము ఈరోజు స్టోరీ వినేకి ముందు నేను క్వశ్చన్ మీకు అడుగుతాను. బైబిల్లో ఒక చిన్న బాలుడు ఉన్నాడు, ఆ బాలుడు పేరు మీనింగ్ నేను మీకు చెప్తాను, మీరు తన పేరు చెప్పాలి, సరేనా? ఆర్ యూ రెడీ చిల్డ్రన్? ఆ బాబు నేమ్ ఒక మీనింగ్ ఏంటంటే నవ్వు, లాఫ్. మీరు ఈ పాటకే గెస్ చేశారా? కొంతమంది గెస్ చేశారు, కొంతమంది గెస్ చేయలేదు. ఇప్పుడు గెస్ చేయడం లేని వాళ్ళ కోసం ఒక క్లూ ఇస్తున్నాను. పేరెంట్స్ నేమ్ నేను మీకు చెప్తాను, ఆ బాబు పేరేంటో మీరు గెస్ చేయాలి, సరేనా? వాళ్ళ పేరెంట్స్ నేమ్ ఏంటంటే వాళ్ళ డాడీ నేమ్ వచ్చేసి అబ్రహాము, వాళ్ళ మమ్మీ నేమ్ వచ్చేసి సారా. ఇప్పుడు గెస్ చేయండి. అందరూ గెస్ చేశారు. తన పేరేంటంటే ఇస్సాకు. వెరీ గుడ్, చాలా బాగా గెస్ చేశారు పిల్లలు. ఆ బాబు నేమ్ ఏంటంటే ఇస్సాకు. టుడే మన స్టోరీ ఏంటంటే ఇస్సాకు గురించి. ఇస్సాకు పేరెంట్స్ నేమ్ ఏంటి? అబ్రహాము, సారా. అబ్రహాము చాలా ముసలివాడయ్యాక, సారా చాలా ముసలివాడ అయ్యా తర్వాత దేవుడు వాళ్ళని కరువాన్ని వేధించి ప్రతి ఒక్క కుమారుని అనుగ్రహిస్తాడు. ఆ కుమారుడే ఇస్సాకు. మరి ఇస్సాకు తల్లిదండ్రులు దేవుడికి చాలా విధేత కలిగి జీవించేవాళ్ళు. సారా అబ్రహాము చాలా రిచ్ ఫ్యామిలీ అప్పట్లో. ఇప్పుడైతే రిచ్ ఫ్యామిలీ అంటే ఎవరికైనా చాలా కార్స్ ఉంటాయో, ఎవరికైనా ఎక్కువ గ్యాజెట్స్ ఉంటాయో, ఎవరికైతే ఎక్కువ బ్యాంక్ బ్యాలెన్స్ ఉందో, వాళ్ళన్నిటి బట్టి వీళ్ళు రిచ్ ఫ్యామిలీ అని చెప్తాం. కానీ అప్పట్లో ఎవరికైతే ఎక్కువ మంది సర్వెంట్స్ ఉంటారో, ఎవరికైతే ఎక్కువ పశువులు ఉంటాయో, ఎవరికైతే ఎక్కువ భూమి ఉంటుందో, దాన్ని బట్టి వాళ్ళు రిచ్ ఫ్యామిలీ అని చెప్పేవాళ్ళు. రిచ్ ఫ్యామిలీ అంటే తెలుగులో ధనవంతులు అని అర్థం. అబ్రహాము సారాకి చాలా మంది చాలా పశువులు ఉండేవి, చాలా మంది సర్వెంట్స్ ఉండేవాళ్ళు, చాలా ధనవంతుల కుటుంబంలో ఇస్సాకు జన్మించాడు. కానీ చాలా రిచ్ ఫ్యామిలీ అయినప్పటికీ ఇస్సాకు చాలా భయభక్తులు కలిగి జీవించేవాడు. అబ్రహాము సారా కూడా దేవుని పట్ల చాలా భయభక్తులు కలిగి జీవించేవాళ్ళు. మరి వాళ్ళ పేరెంట్స్కి ఇస్సాకు చాలా ఏళ్ళ తర్వాత జన్మించారు కదా, అందుకనే వాళ్ళు చాలా ప్యాంపర్ చేసింటారు కదా, చాలా గౌరవం చేసింటారు కదా, ఎంతో ప్రేమగా పెంచుంటారు కదా పిల్లలు. అలాంటి సమయంలో దేవుడు అబ్రహాముకు ఒకగానొక కొడుకైన ఇస్సాకును తీసుకురా అని దేవుడు ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు అబ్రహాము ఎక్కడికి ఏసయ్య అని అడిగితే, అప్పుడు ఏసయ్య ఒకగానొక కుమారుణ్ణి బలి ఇవ్వడానికి తీసుకోరా అని ఏసయ్య ఆజ్ఞాపిస్తాడు పిల్లలు. ఇప్పుడు అబ్రహాము గుండా ఆగిపోయినంత పని ఏంటున్నారు పిల్లలు? మనము మనకి ఎక్కడైనా దెబ్బ తిరిగినప్పుడు, ఎక్కడైనా కోసుకునేప్పుడు మనకంటే ఎక్కువ పేరెంట్స్ బాధపడతారు కదా. అలానే అబ్రహాము సారా కూడా ఇస్సాకుని తీసుకురమ్మన్నప్పుడు ఎంతగానో బాధ వేస్తుంటుంది కదా, అబ్రహాంకి చాలా బాధ వేస్తుంటుంది కదా. కానీ యేసు ప్రభుకి నో అని చెప్పలేదు. ఎందుకు ప్రభు నీకు కోసం చేయలేదు? ఎందుకు ప్రభు చాలా సంవత్సరాలు ఇచ్చిన నా ఒకగానొక కొడుకుని నీకు బలి ఇవ్వమంటున్నావు అని కూడా అడగలేదు. దాని ప్రకారమే ఇస్సాకుని తీసుకొని మోరియా పర్వతంపై వెళ్తూ ఉంటే అప్పుడు ఇస్సాకు డాడీతో ఇలా అంటాడు, డాడీ మనం ఎక్కడ వెళ్తున్నాం అంటే మనము బలి ఇవ్వడానికి వెళ్తున్నాం అంటాడు. అప్పుడు ఇస్సాకు మనం బలి ఇవ్వడానికి కట్టెలు నిప్పు అన్నీ తీసుకొచ్చాం, కానీ గొర్రెపిల్లని తీసుకురాలేదే బలి ఇవ్వడానికి అని అడిగాడు. అబ్రహాంకి చాలా బాధ చేస్తుంటుంది కదా పిల్లలు, తన ఒక్కగానొక కొడుకుని బలి ఇవ్వడానికి వెళ్తున్నా అని చెప్పడానికి ఎంతగానో బాధ చేస్తుంటుంది కదా. అబ్రహాంకి తెలుసు ఇస్సాకు
ఇస్సాకుని నేను బలి ఇస్తాను అని. అప్పుడు తను చెప్తాడు, యెహోవా ఈరే. మన లాస్ట్ వీడియోలో మనం నేర్చుకున్నాం కదా పిల్లలు, యెహోవా ఈరే అంటే యెహోవాని చూసుకొను అని అర్థం. ఇస్సాకుకి ఏమీ అర్థం కాలేదు. ఏంట్రా మా నాన్న నిప్పు తీసుకువెళ్తున్నాడు, కట్టెలు తీసుకువెళ్తున్నాడు, గొర్రె పిల్ల తీసుకువెళ్ళడం లేదు, ఏమడిగితే యెహోవా ఈరే చూసుకొను అంటున్నాడు అని అనుకుంటాడు. చివరికి వాళ్ళు మోరియా పర్వతం మీదకి వెళ్తారు పిల్లలు. అప్పుడు అబ్రహాము కట్టెలు పేర్చి దాని మీద ఇస్సాకుని పండుకోబెడతాడు. అప్పుడు ఇస్సాకుకి అర్థమవుతుంది, మా నాన్న నన్నే ఈరోజు బలి పోతున్నాడు అని. కానీ అలా ఆ బాబుని పండుకోబెట్టిన తర్వాత ఆ ఇస్సాకు ఏం ప్రశ్న అడగలేదు. ఏం తాడి నన్ను పరుగు పెడుతున్న గొర్రెపిల్ల ఎక్కడా అని అడగలేదు, ఏమీ ప్రశ్నించలేదు. కానీ చాలా మంది పిల్లలు, ఏంటి తాడి ఇలా చేస్తున్నావు, ఏంటి తాడి అలా చేస్తున్నావు అని చాలా మంది పిల్లలు అంటారు కదా. కానీ ఇస్సాకు మాత్రం ఏం క్వశ్చన్ వేయలేదు వాళ్ళ డాడీకి. ఎందుకంటే ఇస్సాకుకి తెలిసిపోయింది ఈరోజు బలి ఇచ్చేది నన్నే అని. కానీ వాళ్ళ డాడీని ఒక్కొక్క క్వశ్చన్ కూడా వేయలేదు. ఇక్కడ ఇస్సాకు దేవుని మాటకి లోబడ్డాడు, తండ్రి మాటకి విధేయత చూపించాడు. ఎప్పుడైతే ఇస్సాకు మాట్లాడకుండా సైలెంట్గా పడుకున్నాడో, తన తండ్రి అబ్రహాము కత్తి చేత పట్టుకున్న పలిగిపోతున్న సమయంలో అప్పుడు పరలోకం నుంచి ఒక స్వరం వినిపిస్తుంది. అబ్రహాము అక్కడ పొదల చేతన గొర్రెపిల్ల ఉంది, దాన్ని తీసుకుని బలి ఇవ్వమని చెప్తాడు. వెంటనే ఆ స్వరం విన్న అబ్రహాము వెంటనే తన కుమారుడైన ఇస్సాకుని కిందికి వెంట వెంటనే పొదల చేతన గొర్రెపిల్లని తీసి బలి దేవునికి బలిస్తాడు. దేవుడు చెప్పిన మాటకు అబ్రహాము విధేయత చూపించాడు. అలానే తన కుమారుడు ఇస్సాకు కూడా దేవుడు మాటకు విధేయత చూపించి మనకు లోబడ్డాడు. ఇక్కడ ఇస్సాకులో ఏం కనిపిస్తుంది, విధేయత కనిపిస్తుంది కదా పిల్లలు. ఇక్కడ విధేయత చూపించిన ఇస్సాకుకి దేవుడు ఎంతగా ఆశ్రయించాడు తెలుసా. దేవుడు ఇస్సాకుని 100 ఎంతలుగా ఆశ్రయించాడు, అంటే 100కి 100%. అలానే మీరు కూడా ఎగ్జామ్స్లలో 100కి 100% రావాలంటే ఏం చేయాలి తెలుసా, దేవుని మాటకి విధేయత చూపించాలి. ఇస్సాకులాగా మీరు కూడా ఏం చేయాలి తెలుసా, తల్లిదండ్రుల మాటకి విధేయత చూపించాలి. విధేయత చూపించాలి అంటే మన తల్లిదండ్రులకి విధేయతగా ఉండాలి. అలానే బైబిల్లో ఇస్సాకులాగా మనం కూడా దేవునికి విధేయత కలిగి దీవిలో ఇస్సాకు అలానే చేశాడు కాబట్టి దేవుడు తన్ని 100కి 100% ఆశీర్వదించాడు. ఎందుకో తెలుసా, ఇస్సాకు తల్లిదండ్రుల మాటకి విధేయత చూపించాడు, దేవుడి మాటకి లోబడ్డాడు. అలానే మనం కూడా దేవునికి లోబడి తల్లిదండ్రులకి విధేయత చూపిస్తామో, మనం కూడా 100కి 100% దేవుడు మనకి విజయం అనుగ్రహిస్తాడు. మరి ఈ స్టోరీ మీకు అర్థమైందా, మీ అందరికీ నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే.